సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్కారం ధనుజ గారు నమస్తే సిరి గారు సో వర్మాల ప్రిజర్వేషన్ రెజనాట్స్ లో మనం ఎక్కువగా విన్న పదం వర్మాల అసలు ఈ వర్మాల ప్రిజర్వేషన్ నేర్చుకోవాలి అంటే ఎలా ఉంటుంది ప్రొసీజర్ దాంతోపాటు ఇంకేమేమి ఈ వర్మాలతోటి మనము ప్రిజర్వేషన్ చేసుకొని ప్రోడక్ట్స్ని మేకింగ్ చేసుకోవచ్చు అంట సో రెజినాట్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది వరమాల ప్రిజర్వేషన్ సో వరమాల ప్రిజర్వేషన్ అంటే ఏంటి ఫ్లవర్స్ ప్రిజర్వేషన్ సో మనం దండలనైనా ప్రిజర్వ్ చేయొచ్చు లేకపోతే ఏదైనా స్పెషల్ అకేషన్ ఎవరైనా మన గిఫ్ట్ ఫ్లవర్స్ అలా ఇస్తే ఆ వాటిని కూడా మనం ప్రిజర్వేషన్ చేసుకోవచ్చు సో దీనికి ఏంటంటే టూ మెథడ్స్ ఉంటాయి బేసిక్గా బ్లాక్ టైప్ లేకపోతే వుడెన్ ఫ్రేమ్స్లో సో బ్లాక్ టైప్ అయితే కనుక ఈ రకంగా ప్రిజర్వేషన్ చేసుకుంటాము ఇంత థిక్నెస్ వస్తుంది సో కంప్లీట్గా ఫ్లేవర్ అన్నది లోపల డిప్ అవుతుంది సో ఇది వచ్చేసరికి ప్లాస్టిక్ ఫ్లేవర్స్తో చేసాము నా స్టూడెంట్ చేశారు సో ఇలా అయినా తయారు చేయొచ్చు లేకపోతే కనుక ఇట్లా వుడెన్ ఫ్రేమ్స్లో కూడా మనము వరమాల ప్రిజర్వేషన్ చేయొచ్చు ఇక్కడ ఏదైతే మనము ఐటమ్స్ని పెట్టామో ఈ ప్లేస్లో మనం ఫ్లవర్స్ని పెడతాము సో దీంతో వుడెన్ ఇప్పుడైతే కరెంట్లీ టేక్ వుడెన్ ఫ్రేమ్స్ అయితే చాలా ఫేమస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి సో మనము ఇదైనా అదైనా యూస్ చేయొచ్చు అండ్ వరమాల ప్రిజర్వేషన్లో మెయిన్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఫ్లేవర్ని వెట్టున్న ఫ్లేవర్ డ్రైగా ఎలా మార్చాలి సో దాంట్లో మనకి త్రీ టు ఫోర్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట సో ఈ టెక్నిక్స్ తెలిస్తే ఆ ఫ్లేవర్ అనేది డ్రై అయిపోయి వితౌట్ లూజింగ్ ద కలర్ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఒక రోజ్ ఫ్లేవర్ని బయట పెట్టేస్తే డ్రై అయిపోతుంది బట్ దాని యొక్క కలర్ అన్నది చేంజ్ అయిపోతుంది లైక్ ఎల్లోగా కానీ బ్లాక్గా మారడం జరుగుతుంది సో అలా కాకుండా మీకు న్యాచురల్ కలర్ అంటే రెడ్ రోజు రెడ్ లానే ఉండాలి అంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ప్రిజర్వేషన్ టెక్నిక్స్ సో అవి కనుక మీరు తెలుసుకుంటే ఈజీగా మనము ప్రిజర్వేషన్ అయితే చేయొచ్చు వరమాల వరమాల ప్రిజర్వేషన్ అనగానే మెయిన్గా స్ట్రైక్ అయ్యేది ఫ్లవర్స్ మాత్రమే అనుకుంటారు మనం ఫ్లేవర్స్తో పాటు లైక్ మాంగల్య రోపు బాసింగాలు లేకపోతే తలంబ్రాలు ఇంకేదన్నా వెడ్డింగ్ కార్డ్స్ ఇవి అన్నీ కూడా మనం ప్రిజర్వేషన్ చేసుకోవచ్చు సో కాబట్టి ఈ వరమాల టాపిక్లో ఇవన్నీ కూడా కవర్ అవ్వడం జరుగుతుంది సో మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్ అంటే ఒక పేపర్ కదా సో ఆ పేపర్ని ఎలా ప్రిజర్వేషన్ చేయాలి లేకపోతే కనుక ఒక వెట్ ఫ్లేవర్స్ని డ్రైగా ఎలా మార్చాలి అన్నవి ప్రతి ఒక్కటి మనం ఫుల్ కోర్స్లో అయితే చెప్పడం జరుగుతుంది అండ్ అండ్ ఆల్సో దీన్ని మార్కెట్లోకి ఎలా తీసుకొని వెళ్ళాలి అట్ ద సేమ్ టైం దీనికి ఏ టైప్ ఆఫ్ రెజిన్ వాడాలి అండ్ దీన్ని ఏ ప్యాట్రన్లో మనం వేస్తే అది ప్రాపర్ క్లియర్గా ప్రొడక్ట్ అన్నది వస్తుంది లైక్ ఇక్కడ మీరు చూసుకుంటే ఒక్క బబుల్స్ కూడా లేకుండా క్లియర్గా వచ్చింది ఇంత పెద్ద లేయర్ సో ఇలా ఎలా రావాలి అన్నది కూడా మనం క్లాస్లో ఇన్డెప్త్గా చెప్పడం జరుగుతుంది సో ఈ వరమాల ప్రిజర్వేషన్ కానీ థింక్ ప్రిజర్వేషన్స్ కానీ సో ఇది నేర్చుకుంటే మీరు బేబీ మెమొరీ ప్రిజర్వేషన్ కూడా ఓన్గా చేయొచ్చు అది కూడా మనము బ్రీఫ్గా క్లాస్లో అయితే చెప్పడం జరుగుతుంది సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో లైక్ వరమాల ప్రిజర్వేషన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కనుక వాళ్ళు ఫుల్ కోర్సులో జాయిన్ అయితే కంప్లీట్గా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్నీ కవర్ అవ్వడం జరుగుతుంది చాలామంది ఏంటంటే మార్కెట్లో వరమాల ప్రిజర్వేషన్ ఓన్గా ట్రై చేస్తే మెయిన్గా ఫెయిల్యూర్స్ ఎక్కువ జరుగుతాయి ఎందుకు అంటే మనము ఆ రెసిన్ అన్నది ప్రాపర్గా పోరింగ్ చేయకపోవడం లేకపోతే ఎక్సెసివ్ ఎక్సెసివ్గా రెజిన్ పోర్ చేయడము సో ఒక ప్రాపర్ థిక్నెస్లో స్టెప్ బై స్టెప్ మనం పోర్ చేస్తే క్లియర్ ట్రాన్స్పరెంట్గా ఇంత పెద్ద బ్లాక్ అయినా కూడా మనము కంప్లీట్ చేయొచ్చు సో అది ఏ రకంగా ఏ ఏ టైమ్స్లో చేయాలి ఎంత రజ్ మిక్సింగ్ చేసుకొని ఎంత ఎంఎం పోసుకోవాలి అన్నది క్లియర్గా మనము క్లాస్లో చెప్పడం జరుగుతుంది సో బేస్డ్ ఆన్ దట్ మీరు ఏ లేయర్లో డిజైన్ ఫ్లేవర్ డిజైన్ కానీ ఫోటో ఎప్పుడు పెట్టుకోవాలి లేకపోతే అదర్ ఐటమ్స్ లైక్ పర్ల్స్ కానీ లేకపోతే వాళ్ళకి రిలేటెడ్ ఏదైనా థింగ్స్ ఉంటే ఏ లేయర్లో పెట్టుకోవాలి అనేది కూడా ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది సో ఫ్లేవర్ ప్రిజర్వేషన్తో పాటు మనము త్రీ డీ ఫ్లేవర్ మేకింగ్ కూడా నేర్పించడం జరుగుతుంది సో త్రీ డీ ఫ్లేవర్ అంటే అందరూ ఏదో రియల్ ఫ్లేవర్ అనుకుంటారు నాట్ దట్ ఈ ప్యాట్రన్ని త్రీ డీ ఫ్లేవర్ అంటారు సో ఈ ప్యాట్రన్ ఎలా వస్తుంది దీంట్లో మనం ఏమేమి పిగ్మెంట్స్ వాడతాము ఏ టైంలో ఏ పిగ్మెంట్ వేస్తే మనకి ఇలా ఫార్మేషన్ అవుతుంది అన్నది ఇన్ ఇన్ డీటెయిల్గా చెప్తాము అండ్ బేసిక్గా ఈ త్రీ డీ ఫ్లేవర్ ఎక్కడెక్కడ వాడతాము అంటే బౌల్స్ సో రిటర్న్ గిఫ్ట్ దాంట్లో బౌల్స్గా కానీ లేకపోతే త్రీ డి ఫ్లేవర్ బ్యాక్గ్రౌండ్తో ఫొటో ఫ్రేమ్స్ తయారు చేయడం కానీ లేకపోతే దీంతో మనము టిష్యూ హోల్డర్ కానీ అలా డిఫరెంట్ క్రియేటివ్గా మనము యూస్ చేస్తాము సో ఈ ప్యాటర్న్ కూడా మనం ఫుల్ కోర్స్లో కవర్ అవ్వడం జరుగుతుంది సో ఎవ్రీథింగ్ ఫ్రమ్ అంటే ఒక బేసిక్ ఫ్లేవర్ ఎలా ఉందో దాన్ని మనము ప్రిజర్వేషన్ చేసే ఈ మిడిల్ ప్రాసెస్ అంతా కూడా ఈ క్లాస్లో నేర్పించడం జరుగుతుంది ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్లేవర్ డ్రై చేసిన తర్వాత దాన్ని మనం రెజిన్ ఆర్ట్ని ఎలా కన్వర్ట్ చేయాలి లైక్ లేయర్స్ అయితే కనుక ఏ టైంలో ఫ్లేవర్ని పెట్టాలి ఎంత ఎంఎం వేసుకోవాలి ఎంతెంత గ్యాప్లో మనం రెజిన్ పోర్ చేయాలి అలా కంప్లీట్గా ఎండ్ ప్రోడక్ట్ వరకు క్లాస్లో చెప్పడం జరుగుతుంది సో మరి ఫుల్ కోర్స్ గురించి ఎవరైనా కూడా ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే అసలు ఈ ఫుల్ కోర్సులో మీరు ఏమేమి నేర్పిస్తున్నారు ఎన్ని రోజుల పాటు ఉంటుంది ఆఫ్లైన్ ఉంటుందో ఆన్లైన్ ఉంటుందా వీటన్నిటి గురించి ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి మేడం సో మనకి ఫుల్ కోర్స్ వచ్చేసరికి ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ ఉంటుంది బికాస్ కొంతమంది వేరే సిటీస్ వేరే స్టేట్స్ నుంచి కూడా మన దగ్గర అప్రోచ్ అవ్వడం జరుగుతుంది సో వాళ్ళందరూ అయితే కనుక ఆన్లైన్లో నేర్చుకుంటారు ఏదైతే రిక్వైర్డ్ మెటీరియల్ ఉంటుందో క్లాస్కి రెజిన్ కానీ మౌల్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళకి కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ కమింగ్ టు ఆఫ్లైన్ అయితే కనుక మనకి ఎవ్రీ మండే టు ఫ్రైడే మనకి క్లాసెస్ జరుగుతాయి కంటిన్యూస్గా ఫోర్ డేస్ ఉంటుంది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సో బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు చెప్పడం జరుగుతుంది అండ్ ఫుడ్ ప్రొవిజన్ కూడా మనమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్సో మెయిన్గా మనకి సర్టిఫికేషన్ సో సర్టిఫికేషన్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ దీంట్లో కిట్ అయితే ప్రతి ఒక్కళ్ళకి ఇస్తాము అండ్ ఇప్పుడు ఈ నవరాత్రికి మనము బెస్ట్ స్పెషల్ ఆఫర్ అయితే రన్ చేస్తున్నాము సో దీంట్లో మీకు స్పెషల్ కిట్ కూడా రాబోతుంది అండ్ ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి